తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ టీడీపీ వైసీపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 2 స్థానాలను ఏకగ్రీవాలు చేసుకుంది. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీకి 18 వైసీపీకి 14 స్థానాలు దక్కాయి. ఒక స్థానంలో సిపిఐ, మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే 19 మంది కౌన్సిలర్లు ఉండాలి. మెజారిటీకి టీడీపీకి ఓ ఓటు తక్కువగా పడగా 2 ఏకగ్రీవాలతో కలిసి వైసీపీ బలం 16గా ఉంది. దీనికి ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీ ఎక్స్ అఫిషో ఓట్లను కలుపుకుంటే వైసీపీ బలం 18కి చేరింది. టీడీపీ, వైసీపీ బలాలు సమానంగా ఉండడంతో తాడిపత్రిని ఎవరు చేజెక్కించుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి జేసీ వర్గం పావులు కదుపుతోంది. మరోవైపు తన ఎక్స్ ఆఫీషో ఓటు హక్కును తాడిపత్రిలో వినియోగించుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. ఇటు వైసీపీ విషయానికి వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది. అలాగే మున్సిపల్ చైర్మన్ ఎవరనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి తాడిపత్రిలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉంది పరిస్థితి. ఇరు పార్టీలు సమానంగా ఉండడంతో సిపిఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. ప్రస్తుతం టీడీపీ క్యాంపులోనే సిపిఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పదవి తమకే దక్కుతుందని సైకిల్ పార్టీ లెక్కలిస్తుంటే తాడిపత్రిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని పట్టుదలగా ఉంది అధికార వైసీపీ. దీంతో చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగా మారింది.